తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేతిలో ఎంపీ లిస్టుకు సంబంధించినటువంటి డేటా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 17 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 17 సెగ్మెంట్లలో ఎంపీ టికెట్ ఎవరెవరికి రావాలా, ఎవరెవరికి ఎంపీ టికెట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాలంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి అప్పచెప్పినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ డిసిషన్ ఏం లేదు, ప్రియాంక గాంధీ డిసిషన్ లేదు, సోనియా గాంధీ డిసిషన్ లేదు, మల్లికార్జున ఖర్గే డిసిషన్ లేదు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ఇన్ఛార్జ్ల డిసిషన్ లేకుండా కేవలం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిరు 17 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంశము. అయితే ఇంకో చిక్కు కూడా ఉన్నది, ఒక పెద్ద చిక్కు ఉన్నది ఎంపీ టికెట్ల విషయంలో. అదే బ్రీఫ్గా తీసుకొచ్చిన చూడండి, కాంగ్రెస్ ఎంపీ టికెట్ రావాలంటే ఇతని రిపోర్టు కావాల్సిందే అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి అంశం. అయితే మొన్నటిదాకా డీకే శివకుమార్, ఆయనే కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా అసెంబ్లీ ఎన్నికలలో అనేకమైనటువంటి వ్యూహాలు రచించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నానా అంశాలు తెరపైకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. సో ఇక మన అసలు రిపోర్ట్ ఏంది, ఈ వ్యక్తి తెలుసా మీకు, ఈ క్వశ్చన్ మార్క్ పెట్టినాం. సో అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ వ్యక్తి వల్లనే దాదాపు చాలామంది గెటైన్ అయ్యారు అనేటటువంటి అంశం కూడా వినబడుతున్నది. అంతేందుకు తుంగతుర్తిలో షామిలన్న అసలు ఎవరు ఊహించలే, షామిలన్న గెలుస్తాడనేటటువంటి ఊహ ఎవరికి లేకుండా పోయింది. కానీ షామిలన్న అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలిచిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. డౌన్ టు ఎర్త్ పర్సన్ షామిలన్న దగ్గర ఒక్క రూపాయి లేదు, ఒక కోటర్ సీసా కూడా వంచకుండా షామిలన్న గెలిచినటువంటి పరిస్థితి. అందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా ఒక్క రూపాయి వంచకుండా సత్యనారాయణరావు భూపాలపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగిరేసిండు, ఆయన కూడా గెలిచినటువంటి పరిస్థితి. తుంగతుర్తిలో షామిలన్న, భూపాలపల్లిలో గండ్ర సత్తన్న ఇద్దరు కూడా రూపాయి వంచకుండా గెలిచిరు. ఎట్లా పాజిబుల్ అయింది? పాజిబుల్ కావడానికి గల కారణం ఏంటంటే ఈయనున్నాడు కదా సునీల్ కనుగోలు, మీ అందరికీ తెలుసు సునీల్ కనుగోలు. సో సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే తప్ప టికెట్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అనే అంశాన్ని పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్న పరిస్థితి. అయితే ఏం జరిగింది అసెంబ్లీ ఎన్నికలలో, ఈ ఎంపీ సెగ్మెంట్లలో కూడా ఏం జరిగే అవకాశం ఉన్నది అనేది కూడా బ్రీఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చాలా క్లియర్ కట్ అంశం ఇది. సో ప్రధానంగా మనం వింటే ఏం జరగబోతుంది అనేది అసెంబ్లీ ఎన్నికలలో, ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడదాం. ఇది మాట్లాడినాక ఈ మిగతా అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తా. 119 నియోజకవర్గాలు అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం. తర్వాత దీంట్లోకి వెళ్దాం. ఈ సునీల్ కనుగోలు ఉన్నాడు కదా, ఈ సునీల్ కనుగోలు ఈయనే సర్వే చేస్తాడు సునీల్ కనుగోలు అనే వ్యక్తి. ఈ సర్వే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటకలో కూడా ఇదే సునీల్ కనుగోలు సర్వే చేశాడు. కర్ణాటకలో సేమ్ ఈయనే సర్వే చేసి ఒక నియోజకవర్గంలో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓ నియోజకవర్గంలో సంతోష్, తిరుపతి ఇద్దరు ఉన్నారు అనుకో, సరే ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడానికి రెడీ గురు. తిరుపతి, సంతోష్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడానికి రెడీగా ఉంటే ఇలా జరిగే కథ ఏంది? ఈ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇద్దరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో సునీల్ కనుగోలు ఈ నియోజకవర్గంలో అనే రిపోర్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అంటే అక్కడ గ్రౌండ్ రిపోర్టు, అక్కడ ఎట్లున్నది పరిస్థితి అని సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు సునీల్ కనుగోలు, ఒకవేళ సంతోష్ స్థానం, ఈ సంతోష్ దగ్గర ఒక 200 కోట్ల రూపాయలు ఉన్నా, 200 కోట్ల రూపాయలు పెట్టి గెలవడానికి రెడీగా ఉన్నా కూడా తిరుపతికి ఇక్కడ గ్రాఫ్ ఎట్లున్నది? సో ఈ కాన్స్టిట్యున్సీలో తిరుపతి గెలిచే పరిస్థితి ఉన్నదా లేదా, సంతోష్ గెలిచే పరిస్థితి ఉన్నదా లేదా? సంతోష్ దగ్గర 200 కోట్ల రూపాయలు ఉండి సంతోష్కి ప్రజాబలం లేకపోతే సంతోష్కి టికెట్ కట్టు. తిరుపతి దగ్గర పైసలు లేకపోయినా తిరుపతికి ప్రజాబలం ఎక్కువంటే తిరుపతికి టికెట్ ఇవ్వాలి. సో ఏంది వీళ్ళు అనుకున్నది, పబ్లిక్ ఒపీనియన్ ఎవరిపైనా మంచిగున్నది, ఎవరు పబ్లిక్ దగ్గర పోతే ఆ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఎవరికి ఓటేసేటటువంటి పరిస్థితి ఉన్నది అనేటటువంటి అంశాన్ని సునీల్ కనుగోలు చాలా క్లియర్గా దాదాపు 119లో 80కి సంబంధించినటువంటి టికెట్ సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి ఖాతాలను వేసిరు అసెంబ్లీ ఎన్నికలలో. సునీల్ కనుగోలు 119 నియోజకవర్గాలలో సర్వే చేసి ఆ సర్వే రిపోర్టు ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వమంటే ఆ వ్యక్తికి టికెట్ ఇచ్చేసారు. ఇంకో పంచాయతీ కూడా అయింది ఇక్కడ. ఇప్పుడు ఏమైంది, ఈ సంతోషుని తిరుపతి ఇద్దరిది కొట్లాట, అరే నాకేందుకు టికెట్ ఇవ్వలేదు బా, తిరుపతికి ఎట్లు ఇస్తారు, తిరుపతి దగ్గర పైసలు లేవు, గాయనకేందా మీరు టికెట్ ఇచ్చేదని చెప్పి ఇప్పుడు ఈ సంతోష్ పోరాటం చేస్తారు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి అయినా లేకపోతే వేరే వాళ్ళైనా వాళ్ళు ఏం చెప్తారు సింపుల్గా, ఒకవేళ రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఈ సంతోష్ అనే వ్యక్తి అడిగి నన్ను ఎగ్జాంపుల్ చెప్తున్నా, పోయి సార్ నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు సార్, నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టేటోడి, నేను గెలిచేటోడి, నాకు ఎందుకు ఇవ్వలే అంటే సింపుల్గా రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, నాకు సంబంధం లేదు, సునీల్ కనుగోలు ఆయన సర్వే చేసిండు, సునీల్ కనుగోలు రిపోర్ట్లో నీ పైన ప్రజలు అంత వ్యక్తాంతో లేరు, ప్రజలు నీ పైన అంత నమ్మకంతో లేరు, తిరుపతి దగ్గర పైసలు లేకపోయినా
తిరుపతికే ఓటేద్దాం అనేటటువంటి ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు కాబట్టి సో తిరుపతికి మేము టికెట్ ఇచ్చినాం అని సింపుల్గా రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇప్పుడు సునీల్ కనుగోలు దగ్గర పోయి ఈయన అడిగిన అనుకో సంతోషం, ఏమైంది సునీల్ బాయ్ గట్ల చేసినామంటే నేను సర్వే చేసినా పోయి డీకే శివకుమార్కి ఇచ్చిన, డీకే శివకుమార్ సార్ ఫైనల్ చేసిండి అయిపోయా, నాకేమైంది, నాకేమవసరం, నేను ముఖ్యమంత్రికి చెప్తే అంటే నేను రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి సార్ డీకేకి చెప్పిండు, డీకే ఫైనలైజ్ చేసిండు, అది జరిగినటువంటి కథ. ఇప్పుడు వీళ్ళు పోయి డీకేని అడగలేరు కదా, డీకే దగ్గర పోయే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు సైలెన్స్ అయిపోవాలి. సో ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో జరిగేటటువంటి కార్యక్రమం కూడా ఇదే, దాదాపు 17 సెగ్మెంట్లుంటే ఈ 17 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోకోలంగా పోటీ చేయడానికి రెడీ ఉన్నారు. కుంభం అనిల్ కుమార్ నాకు టికెట్ కావాలంటుండు, అంటే కుంభం అనిల్ కుమార్ వాళ్ళ బిడ్డకి టికెట్ కావాలని ఆయన అంటున్నాడు, ఇంకోళ్ళేమో ఇంకోలకు టికెట్ కావాలి, ఇంకోళ్ళకి ఇంకో టికెట్ కావాలి, ఓ పెద్ద రచ్చ, ఏం చేయాలో అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఉన్నాయే 17 సెగ్మెంట్లు, ఈ 17 సెగ్మెంట్లకు 100 నుండి 200 మంది పోటీ చేయడానికి రెడీ అవుతారు, మరి 200 టికెట్లు లేవు కదా, అసెంబ్లీనే 119, ఇప్పుడు ఏడుకెళ్ళి వస్తాయి ఈడ. మళ్ళీ ఈడ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీకు, ఈడ కూడా సునీల్ కనుగోలు సంబంధించినటువంటి సర్వే, ఈడ కూడా ఇంపార్టెంట్ సర్వే. సర్వే ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, లేకపోతే పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే పుసుక్కున ఏం జరగబోతుంది అది కూడా చెప్తుంది. ఇప్పుడు ఈడ కూడా ఒక కాన్స్టిట్యూన్సీ చేసుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము పోటీ చేస్తలేం కానీ అట్లా ఉత్తగా అంటున్నా. ఈడ కూడా ఇదే సంతోషం, ఇప్పుడు ఇదే తిరుపతి వేసుకొని చెప్తా, వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అప్పటిది ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇప్పుడు ఈ సంతోష్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ తిరుపతి అనే వ్యక్తి జస్ట్ ఒక 5 నుండి 6 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఏదైతే సెగ్మెంట్ ఉన్నదో సరే భువనగిరి అనుకోర్రి, భువనగిరిలో అనుకుందాం, వేరేటోళ్ళ పేరు లేని చెప్పాలి, మన పేర్లే మనం చెప్పుకుందామని చెప్తున్నా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ భువనగిరి నుండి సంతోష్ తిరుపతి ఇద్దరు ఉందని అనుకుందాం, ఏమవుతుంది, సునీల్ కనుగోలు సర్వే చేస్తున్నాడు, ఈ తిరుపతి అనే వ్యక్తి జస్ట్ 5-6 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో ఇక్కడ సంతోష్ అనే వ్యక్తి 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను సీనియర్, నాకు టికెట్ కావాలంటే ఇయర్ కదా, ఏడుకెళ్ళి ఇస్తారు, సీనియర్ అయితే టికెట్ ఇస్తారా, అట్లా వర్కౌట్ కాదు. ప్రజాబలం ఎవరికైతున్నది, ఎవరెవరికి పోయి మాట్లాడితే ఎవరు వినే పరిస్థితి ఉంటుంది, వాక్ చాతుర్యం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే తిరుపతికి 5-6 సంవత్సరాలున్నా మాట్లాడలేకపోతే తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఇచ్చనే నిలబడ్డాడు అనుకో, ఇక్కడ సంతోష్ అన్నకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, ప్లస్ ఇంకోటి ఏంది, ఆయన మాట్లాడేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా టికెట్ ఇవ్వచ్చు. అంటే ఇట్లా క్యాలిక్యులేషన్ ఉంటుంది, సీనియర్ జూనియర్ అనేటటువంటి అవకాశం లేదు. ప్రజల్లోకి పోతే ప్రజల ఆదరణ ఎట్లున్నది, ఈ ఆడికి పోతే గెలిచే అవకాశం ఉన్నదా లేదా, ప్రజలు ఈయన గుర్తుపడతారా లేదా, ఆడికి పోతే ఈ సెగ్మెంట్లో ఈయన నిలబడితే తెలంగాణ ప్రజలు ఈయన నమ్ముతారా లేదా అనేటటువంటి అంశాన్ని సునీల్ కనుగోలు తెరపైకి తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాడు. సో ఈ ఎంపీ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో వస్తూ ఉన్నది. సునీల్ కనుగోలు 17కు 17 సెగ్మెంట్లు పూర్తి స్థాయిలో సర్వే చేసి రేవంత్ రెడ్డి టేబుల్ మీద పెట్టాలి. రేవంత్ రెడ్డి టేబుల్ మీద వచ్చిన తర్వాత ఇంకోటి ఏంది, ఇప్పుడు దీంట్లో సంతోష్ తిరుపతి ఇంకోటి సరే రాము యాడ్ చేద్దాం పేరు, ముగ్గురు ఉన్నారు అనుకో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ, అంటే నేను చేస్తా నాకు 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 టికెట్ అనేటోళ్ళు, ఈ ముగ్గురికి సంబంధించిన సర్వే రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడ సంతోష్ అన్నకు రాముకు తగ్గ 4, సంతోష్కి అలా రాముకి అలా, ఇద్దరికి ఈక్వల్ ఉన్నది. సో ఇద్దరు గెలిచే అవకాశం ఉన్నది, ఇద్దరిలో ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు అనే భావనలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి ఫైల్ పోతుంది. సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డికి ఫైల్ ఇస్తాడు, అప్పుడు రేవంత్ రెడ్డి సార్ డీకే శివకుమార్ సార్ దగ్గర పోయి ఇదంతా ఫైనలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు టికెట్ రావాలంటే ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో సునీల్ కనుగోలు రిపోర్ట్ని బట్టి, సునీల్ కనుగోలు సర్వేని బట్టి టికెట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఇదే ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం. ఒకవేళ ఎస్ రేవంత్ రెడ్డి తన ఓన్గా తను ఒక 20-25 టికెట్లు కూడా ఇచ్చింది అనుకుందాం, ఈ 20-25 టికెట్లలో కూడా పంచాయతీ అయింది, రేవంత్ రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకున్నాడని చెప్పి అదోటి ఇదోటి చాలా అంశాలు తెరపైకి వచ్చినాయి, వచ్చినా కూడా సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్టు ప్రకారమే మేము టికెట్లు ఇచ్చినాం తప్ప ఒక్క టికెట్ కూడా మేము అమ్ముకోలేదు, ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు అనేటటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశం తెరపైకి వస్తున్నది, టికెట్ రావాలంటే సునీల్ కనుగోలు రిపోర్ట్ కావాల్సిందే, ఇదే ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది అనేది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది.